పుట్నాల పప్పు, తినే పప్పుని పౌడర్ చేసి పెట్టుకోవాలి. పుట్నాల పప్పుని ఫైన్గా పౌడర్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం కడప కారం దోశ కావాల్సిన పదార్థములు తయారు చేసుకున్నాం. పచ్చడి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను మిక్సీలో వేసి ఒక స్పూన్ కారం వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా. వీటిని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకున్నాం, మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనము దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి 2 కప్పులు బియ్యం తీసుకుంటే 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి, కొంచెం మెంతులు 1 టీ స్పూను. అటుకులు కానీ బొరుగులు కానీ వేసుకోవచ్చు, బొరుగులన్నా మరమరాలన్నా కొద్ది కొద్దిగా. దాన్ని 8 గంటలు నానబెట్టి మిక్సీ వేసుకుంటే ఇలా ఉప్పు వస్తుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనకి దోశ బ్యాటర్ వచ్చి స్టవ్ ఎడిక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని రుద్దుకోవాలి పెనాన్ని. దోశ బాగా వస్తుంది. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. టూ మినిట్స్ అయ్యాక దోశ టర్న్ మళ్ళీ టర్న్ చేసుకున్న తర్వాత కారం దోశకి కొద్దిగా కారం యాడ్ చేసి అంతా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ మీద వేసిన తర్వాత పప్పుల పొడి, పుట్నాల పప్పు పొడిని చల్లుకొని 1 నిమిషం ఉంచాలి. తర్వాత